లేజర్ చేయించుకున్నా చేయించుకోకపోయినా స్కిన్ కి మీరు ఎలా అయితే ఫేస్ ప్యాక్ కొన్ని మనము క్లీనప్స్ ఇవన్నీ చేయించుకుంటాం కదా వాటన్నిటికన్నా డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోయింది కదా చాలా బాగా అనిపించింది నాకు డెడ్ స్కిన్ మొత్తం పోయింది అండ్ ఫేషియల్ హెయిర్ మనకి కొంచెం పెరగంది అలా ఉంటది కదా అది కూడా పోయింది అందుకే ఫేస్ కొంచెం నీట్ గా క్లీన్ గా ఉంది ముందు హెల్దీగా ఉంది అనిపించింది నాకు సో ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు నేను సింపుల్ గా ఎలా రెడీ అవుతాను అండ్ లాస్ట్ టైం నేను వీటి గురించి హైడ్రాగ్లో సిసి సిరం గురించి చూపించినప్పుడు దీన్ని చాలా మంది తీసుకున్నారు అండ్ ఎలా యూజ్ చేస్తారు మీరు అని చెప్పి చాలా మంది అడిగారు నేను ఆ వీడియోలో షేర్ చేశాను బట్ అయినా ఇది ఒక్కటి అప్లై చేసుకుంటే మనకి మిగిలిన ఏ మేకప్ ప్రొడక్ట్స్ అసలు అవసరం లేదు బేస్ ఇది ఒక్కటి ఉంటే చాలు నేను అది ఒక్కటి అప్లై చేసుకుని ఐ టింట్స్ చక్కగా ఐ టింట్ అండ్ అది లిప్ కి పెట్టుకుంటాను చాలు మనకి నో మేకప్ మేకప్ లుక్ ఉంటుంది చాలా సింపుల్ గా ఉంటుంది డీసెంట్ గా ఉంటుంది బయటకి ఎవరినైనా కలవడానికి వెళ్ళినా లేకపోతే ఆఫీస్ కి వెళ్ళినా కాలేజ్ కి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా న్యాచురల్ లుక్ ఉంటుంది అనమాట సో అలా న్యాచురల్ కొంచెం బాగా ఫ్లేకీగా కేకీగా ఇలా కాకుండా మీకు న్యాచురల్ లుక్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా వీటిని ట్రై చేయొచ్చు మమాఎర్త్ లో ఇప్పుడు నేను వీటిని ఎలా అప్లై చేసుకుంటాను అనేది చూపిస్తాను చూసేయండి సో ఇక్కడ నేను రెడీ అవ్వడానికి మమాఎర్త్ వల్ల హైడ్రాగ్లో సిసి సీరం అలానే నారిషింగ్ న్యాచురల్ లిప్ చీక్ అండ్ ఐ టింట్ యూస్ చేస్తున్నాను వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేసేయండి ఎందుకు ఇవే అంటే మమాఎర్త్ హైడ్రాగ్లో సిసి సీరం మనకి క్విక్ మేకప్ లుక్ని ఇస్తుంది అండ్ ఈజీ టూ స్టెప్ అప్లికేషన్ మేకప్ మనకి ఎవరికైతే మేకప్ అంటే ఇష్టం లేదో ఒక లేయర్ని ఫామ్ చేయడం స్కిన్ మీద ఇష్టం ఉండదో వాళ్ళు ఎవ్రీడే మేకప్ న్యాచురల్గా ఉండడం కోసం హైడ్రాగ్లో సిసి సీరం లిప్ చీక్ అండ్ ఐ టింట్ యూస్ చేయొచ్చు ఇందులో మనకి త్రీ షేడ్స్ ఉంటాయన్నమాట వెనిలా పీచ్ అండ్ హనీ సో ఈ త్రీ డిఫరెంట్ షేడ్స్లో మీ స్కిన్ టోన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలానే ఐ టింట్స్ కూడా మనకి బీట్ రెడ్ కోకోనట్ రోజ్ పింక్ ఇలా త్రీ షేడ్స్ ఉంటాయి నాకు మూడు ఫేవరెటే చాలా బాగుంటాయి సో ఈ సీసీ సిరం ఏంటంటే మనకి లైట్ వెయిట్ ఫార్ములా చాలా ఎఫర్ట్లెస్గా మనకి స్కిన్లో మర్జైపోతుంది అండ్ మనకి ఆయిల్ ఫ్రీ లుక్ ఉంటుంది అలానే ఈ సమ్మర్లో మనకి మెయిన్ ఆయిల్ ఫ్రీ లుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అలానే విటమిన్ సి ఉంటుంది ఇన్స్టెంట్ గ్లో ఇవ్వడంతో పాటు ఇందులో హ్యాలరోనిక్ యాసిడ్ ఉంది అది డీప్గా మన స్కిన్ని హైడ్రేట్ చేసి మనకి ఆ ఫ్లేకీ లేయర్ లేకుండా న్యాచురల్గా ఉంటుంది అనమాట మేకప్ చక్కగా బ్లెండ్ అయిపోయింది చేశారు కదా సో ఇది మనకి ఫేస్ అంతా ఒక క్లీన్ సిసి సిరం నిజంగానే గ్లో ఇస్తుంది ఫేస్ కి చాలా బాగుంది బ్లెండ్ అయిపోయింది చూసారు కదా అండ్ ఇప్పుడు ఐటమ్స్ అండ్ నేను సీసీ సిరం అప్లై చేసేసిన తర్వాత నేను చేత్తోనే బ్లెండ్ చేస్తాను మీరు కావాలంటే బ్యూటీ బ్లెండర్ తోటి బ్లెండ్ చేసుకోవచ్చు అలవాటు ఉంటే బట్ మన చేతులతో అయితేనే చక్కగా బ్లెండ్ అయిద్ది అనమాట మొత్తం ఫేస్కి అండ్ నెక్కి కూడా కవర్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈ ఐ టింట్స్ చాలా బాగుంటాయి ఇవి మల్టీపర్పస్ యాక్చువల్గా లాంగ్ లాస్టింగ్ టింట్స్ అనమాట మనము లిప్స్ మీద యూజ్ చేయొచ్చు చీక్స్ మీద మీకు న్యాచురల్ బ్లష్ కావాలి అనుకుంటే కనుక న్యాచురల్గా మంచి లుక్ ఉంటుంది బ్లష్ డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఐస్ మీద ఐ లిడ్స్ మీద బీట్రూట్ నా ఫేవరెట్ మీరు నైట్ టైమ్స్ అలా బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న పార్టీస్ అయితే కనుక కోకోనట్ ట్రై చేయొచ్చు మీకు న్యాచురల్ లుక్ కావాలంటే రోజ్ పింక్ కూడా చాలా బాగుంటుంది ఇవి క్రీమీ మ్యాట్ టెక్స్చర్ అనమాట మనకి ఈ లిప్ ఐ టింట్స్ ఇవి వేసుకుంటే ఏంటంటే మనకి లిప్ బామ్తో కూడా పనిలేదు చక్కగా హైడ్రేట్ చేస్తుంది లిప్స్ని కూడా మమాఎర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి టాక్సిన్ ఫ్రీ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ఉంటుంది అండ్ సేఫ్గా యూజ్ చేయొచ్చు ఐ మీన్ ఇవన్నీ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటాయి కెమికల్లీ ఫ్రీ అనమాట
మమాయత్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి మమాయత్ యాప్లో అండ్ వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీరు నా కూపన్ కోడ్ CS2023 యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. మమాయత్ వాళ్ళ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అండ్ ఆఫ్లైన్ ప్రెసెన్స్ మనందరికీ తెలుసు కదా. మమాయర్త్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఆర్డర్ చేస్తే మన ప్రతి ఆర్డర్ని లింక్ చేసి ఒక మొక్కను నాటుతారు. 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేయాలన్నదే వీళ్ళ ఎయిమ్. సో వీళ్ళ ఎయిమ్కి మనం కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి వెబ్సైట్లో డెఫినెట్గా ఆర్డర్ చేయండి. అండ్ మమాయర్త్ ప్రొడక్ట్స్ అన్నీ ఈ మధ్య ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు నియర్ బై స్టోర్స్లో చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. లుక్ చూశారు కదా, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. మనం ఏదో మేకప్ వేసుకున్నాము అన్నట్టు లేకుండా చాలా న్యాచురల్గా నీట్గా అనిపిస్తుంది. సో నేను వేసుకున్న డ్రెస్కి నేను వేసుకున్న నా మేకప్ నో మేకప్ మేకప్ లుక్ చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ ఇది మనకి లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇంకా రెడీ అయిపోయి బయటకు వచ్చేసి మేము షాపింగ్కి అయితే వచ్చేసాము. షాపింగ్ ఎందుకు ఏంటి అని అంటే మా కోసం కాదు యాక్చువల్గా. సో ఫస్ట్ టైం నేను దివ్య గారిని కలవడానికి వెళ్తున్నాను. చాలామందికి తెలుసు దివ్య గారు ఎవరు ఏంటి అనేది. సబ్స్క్రైబర్ ఇప్పుడే, ఒకప్పుడు సబ్స్క్రైబర్, ఇప్పుడు ఏంటంటే నాకు ఓన్ సిస్టర్ కన్నా ఎక్కువ. ప్రతిరోజు మాట్లాడుకుంటాం మేము. ఎలా పరిచయం అంటే నాకు మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ గివ్అవేలో విన్నర్ అన్నమాట దివ్య గారు. అప్పటి నుంచి మేమిద్దరము చాలా క్లోజ్, లైక్ అన్నీ షేర్ చేసుకొని ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు నేను దివ్య గారి వాళ్ళ పాప ఇషాని కోసం షాపింగ్ చేస్తున్నాను. ఫ్రాక్స్ అని చెప్పి తెలిసే ఉంటుంది, ఇది ఒక బ్రాండ్. ఇందులో ఫ్రాక్స్ చాలా బాగుంటాయి, క్వాలిటీ ఉంటాయి, కొంచెం కాస్ట్ ఉన్నా కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి. ఇదైతే మాకు దగ్గరలో జిఎస్ఎం మాల్లో ఒక బ్రాంచ్ ఉంది. సో మేమైతే అక్కడే తీసుకుంటాను. హనీకి తీసుకుంటా అండ్ ఇంతకుముందు ఇషానికి కూడా తీసుకున్నాను. అండ్ ఒక బొమ్మ. సో ఇషాని ఏంటంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా వర్షన్లాగా అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు ఎలా అయితే ఎంత యాక్టివ్గా ఉండి ఎంత అల్లరి చేసేదాన్నో ఎంత తెలివిగా ఉండేదాన్నో సేమ్ ఇషాని నాకు అలానే అంత క్యూట్గా అనిపిస్తుంది. ఈ బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నేనే తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే చక్కగా తల ఊపుతుంది, అట్లా ఆడుకున్న చాలాసేపు. బట్ ఇషానికి ఇద్దాము నచ్చుతుంది అన్నట్టు తన కోసం తీసుకున్నాను. ఇంకా మేము ఇషానికి ఫ్రాక్స్ బొమ్మలు తీసుకుని దివ్య గారి దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. ఉంటే కనిపిస్తుంది పొట్ట, కనపడుతుంది అంటే లేనిదే ఉన్నా కనపడుద్ది, అక్కడ ఉన్న పొట్ట కనపడుతుంది కదా, లేనిది నేను ఎక్కడ చూపిస్తా చెప్పు. నేను షాక్ రా, 73 అంటే 74 ఏమన్నా కవర్ చేసుకున్నావు. పొట్ట కనపడకూడదు అంటే తినాలి, తిండికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయాలి. నువ్వు రెండు చెయ్యు, ఎక్కువ తింటే తక్కువ నడుస్తావు, రెండు మెట్లు ఎక్కితే మళ్ళీ ఎందుకు మళ్ళీ కనిపిస్తుంది అంట అక్కడ కొండ వచ్చిన అమ్మాయి ఎక్కేటప్పుడు చేయి తీసుకొచ్చు. పైకి వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కితే ఆ పొట్ట కొంచెం తగ్గిద్ది. దిగేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు లిఫ్ట్, దిగేటప్పుడు మెట్లు. నేను రెండు మెట్లే, మెట్లే లిఫ్ట్ వాడద్దు. వెళ్ళద్దు, స్వీట్స్ తీసుకోకుండా, స్వీట్స్ తీసుకుని వెళ్దాం. అక్క ఎందుకో చెప్పరా, స్వీట్ షాప్స్ నియర్ మీ అనుకుంటు, స్వీట్ షాప్స్ నియర్ మీ చెప్పాలి. సో మేమేంటంటే యాక్చువల్గా హల్దిరామ్స్లో స్వీట్స్ తీసుకుందాం అనుకున్నాము, బట్ మేము వెళ్ళే రూట్లో మిస్ అయింది మాకు హల్దిరామ్స్. మేము వేరే బ్యాక్ సైడ్ నుంచి షార్ట్కట్లో వెళ్ళామన్నమాట. సో మాకు తెలియకుండానే మేము లొకేషన్ పెట్టుకుని వెళ్ళిపోయేసరికి దగ్గరకు వచ్చేసాము. సో మాకు స్వీట్ షాప్స్ లేకపోయేసరికి వచ్చేసాము అని నాని చెప్తుంటే లేదు, స్వీట్స్ తీసుకునే వెళ్ళాలని చెప్తున్నాను నేను. నాకు ఒక హ్యాబిట్ అనమాట అది, ఎక్కడికైనా వెళ్ళినా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా, చివరికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే నాకు ఏదైనా తీసుకుని వెళ్ళాలి. అట్లా ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్ళొద్దు, ఫ్రూట్స్ స్వీట్స్ ఏదో ఒకటి. అండ్ మేము ఇంకా దివ్య గారి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సింది ఒక 6 మంత్స్ బ్యాకే, కాకపోతే హనీ స్కూల్ కోసం అని చెప్పి మేము ఆగిపోయామన్నమాట. ఇది గేటెడ్, దివ్య గారి వాళ్ళ ఓన్ హౌస్ ఇది.
సో మాకు ఇస్తామన్నారు, మీరే ఉండండి రండి అని చెప్పి చాలా చాలా సార్లు దివ్య గారు వాళ్ళ పేరెంట్స్ అండ్ దివ్య గారు చెప్పారు. కానీ కాకపోతే మాకు ఇది హనీ స్కూల్కి డిస్టర్బ్ అయిపోతుంది అన్నట్టు మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వలేదు. బట్ హౌస్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా 3 BHK. అండ్ ఈశాని ఎంత క్యూట్ అంటే అంత క్యూట్. నేను ఓన్ వాయిస్ పెడితే చాలా బాగుండేది కానీ ట్రై చేస్తాను నేను వాయిస్ ఓవర్ చెప్పకుండా ఓన్ వాయిస్ పెట్టడానికి. కానీ డిస్టర్బెన్స్ ఉందన్నమాట, అందుకని నేను పెట్టను. నాకు నీట్గా స్మూత్గా ఉండాలి, అందుకని నేను వాయిస్ పెట్టలేదు. తనకు ఆ బొమ్మ చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రాక్స్ నేను ఎలా సైజ్ సరిపోతాయో లేదో అనుకున్నా. యాక్చువల్గా ఈ ఫ్రాక్స్ అనే బ్రాండ్ ఏంటంటే మీరు ఫ్రాక్స్ తీసుకున్న తర్వాత 1 మంత్ వరకు కూడా మీరు సైజ్ ట్యాగ్ కట్ చేయకుండా ఉంటే మీకు 1 మంత్ వరకు కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను ఇక్కడ నేను అసలు సెల్ఫీ దిగడం అనేది చాలా చాలా రేర్. బట్ ఇక్కడ నేను ఇషాని నాకు బాగా ఇష్టం అనమాట, అందుకని తనతోటి సెల్ఫీస్ దిగాను. అది కావ్య వీడియో షూట్ చేస్తుంది. చాలా రేర్ నేను సెల్ఫీ దిగడము. ఎప్పుడో నాకు బాగా అనిపిస్తే తప్ప, నచ్చితే తప్ప నేను సెల్ఫీ అనేది దిగను. అలాంటిది ఇష్యూతోటి నేను చాలాసార్లు సెల్ఫీ దిగాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక బాండ్ ఉంటుందన్నమాట, ఒక తెలియని మన అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఫస్ట్ టైం కలిస్తే. నేను ఇంత ఇంట్రెస్ట్గా ఎక్కడికి వెళ్ళి కలవాలి అని ఎప్పుడూ అనుకోలేదు. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మేము హైట్ చెక్ చేసుకున్నాము. ఇషు హైట్, నా హైట్, హనీ హైట్, కావ్య హైట్, అందరం హైట్ చెక్ చేసుకుని హనీ దివ్య గారి కన్నా హైట్ అయ్యింది. సో హైట్ బాగా పెరిగింది అని చెప్పి చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము. మేము ఆఫ్టర్ లంచ్ వెళ్ళామన్నమాట. సో ఇంకా మాకు దివ్య గారు ఫ్రూట్స్ కట్ చేసి పెట్టడము, మీరు ఏం తినకుండా ఎలా ఏంటి అనేది. యాక్చువల్గా ఈ హౌస్ రెంట్ కోసం అని చెప్పి మొత్తం అంతా ఇంతకుముందు రెంట్కి ఇచ్చింది, ఇప్పుడు మొత్తం అంతా క్లియర్ చేస్తా. పాపం వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు. నేను లంచ్కి ఇన్వైట్ చేశాను, కాకపోతే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. మళ్ళీ కలుద్దాము, మళ్ళీ వద్దాము అని అనుకున్నారు. అండ్ ఇంక నేను తీసుకొచ్చిన ఫ్రాక్స్ వేసి చూస్తున్నా అన్నమాట, ఎంత క్యూట్గా ఉన్నాయంటే. ఎవరైనా ట్రై చేయకపోతే పిల్లలకి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇంక ఇక్కడ ఇంట్లో ఆడుకుని మాట్లాడుకుని చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత ఇంక ఇది గేటెడ్ కదా కిందికి వచ్చాం. మేము ఇది 3rd టైం అనమాట దివ్య గారు వాళ్ళ హౌస్కి రావడము. యాక్చువల్గా నేను నాని ఒకసారి వచ్చాము, మేము ఫస్ట్ టైం ఇక్కడికి షిఫ్ట్ అవుదాం అనుకున్నప్పుడు. ఆ తర్వాత అత్తయ్య, మామయ్య, నేను, నాని అందరం కూడా వచ్చాము. కాకపోతే మాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉండుంటే చాలా బాగుండేది, కాకపోతే హనీ స్కూల్ కోసం మేము చూసుకుని దగ్గరలో ఉండాలి. నాకేంటంటే ఒక 3 to 4 kilometers లోపే హనీ స్కూల్ ఉండాలి అనేది ఎప్పటి నుంచో ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ నాకు తనకి దగ్గరలో. అండ్ ఇప్పుడు పర్టికులర్గా ఈ టైంలో నేను తనకి దగ్గరలో ఉండాలి అన్నట్టు మేము షిఫ్ట్ అవ్వాలి అన్న ఒక ఆలోచన తీసేసుకున్నాము. ఇక్కడ చక్కగా ఆడుకుంటున్నారు. యాక్చువల్గా నేను కూడా ఫుల్ ఎక్కి ఆడుకునేదాన్ని, కానీ నాకు పీరియడ్ టైం ఉండే ఆ టైంలో, అందుకని నేను మొత్తం ఎక్కకుండా వదిలేసాను. అండ్ ఈ మొక్క ఎందుకు చూపిస్తున్నానంటే దివ్య గారు నేను ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి, మేమిద్దరం ప్లాంట్ లవర్స్ అనమాట. దివ్య గారికి మొక్కలు అంటే చాలా ఇష్టం. ఆ ములగ చెట్టు 2 or 3 years back దివ్య గారు సీడ్తో పెట్టిన మొక్క అనమాట. అది మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చూసాము. ఇప్పుడు అది కాయలు కాస్తా ఉంది. మొక్క అంటే మనం ఉన్నా లేకపోయినా మనం ఒక మొక్క నాటామంటే దాని నీడ లేదా దాని పూలు కాయలు ఎవరైనా యూజ్ చేసుకున్నా, దాని గాలి ఎవరైనా పీల్చుకున్నా కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడ నాకు ఈ గ్రీనరీ అంటే చాలా ఇష్టము. నేను దివ్య గారు ఇద్దరం కలిసి మొత్తం చుట్టూ ఒక రౌండ్ వేసాము. నేను ఎందుకు దివ్య గారిని, రాజేష్ గారిని చూపించట్లేదంటే, సో నాకు అలా ఇష్టం ఉండదన్నమాట. వాళ్ళకి ఓకే అయితే నేను హ్యాపీగా చూపించగలుగుతాను. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మళ్ళీ ఎవరైనా దివ్య గారిని చూపించలేదు అని కమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ నా డ్రెస్ డీటెయిల్స్ అడగచ్చు, ఎందుకంటే డ్రెస్ చాలా బాగుంది కదా. ఇది నాకు యాక్చువల్గా మా అక్క గిఫ్ట్ చేసింది. నా బర్త్డే టైంకి అక్క గిఫ్ట్ చేసింది అనమాట ఈ డ్రెస్. అజియో నుంచో లేకపోతే మీషోనో నాకు పెద్దగా తెలీదు. సో అజియో నుంచి అనుకుంటున్నాను నేను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సమ్మర్స్ కదా, ఇక్కడ నుంచి అన్నీ కాటనే ప్రిఫర్ చేస్తాను నేను ఎక్కువ. అండ్ హనీ అయితే, ఇషూ హనీ ఇద్దరు చాలా బాగా ఆడుకున్నారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇద్దరు సింగిల్ కిడ్స్ కాబట్టి వాళ్ళకి రోజు ఆడుకోవడానికి ఎవరు ఉండరు కదా. మంచి టైం స్పెండ్ చేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాళ్ళని ఎంతసేపు, ఇంకా చాలు ఆటలు వెళ్దాము, హనీకి డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ అయ్యే టైం అయిందనమాట.
సో వెళ్దాం వెళ్దాం అంటే ఇద్దరు ఎంతసేపటికి చక్కగా ఆడుకున్నారు. అండ్ ఈశానివి బొమ్మలు ఎప్పుడో చిన్నప్పుడు ఉంటే అవన్నీ తీసి కావ్య హని చిన్నపిల్లలాగా చాలాసేపు అలా ఆడుకున్నారు అనమాట. సో ఫస్ట్ టైం ఇలా ఒకరిని కలవడానికి వెళ్ళి మేము కూడా ఎంజాయ్ చేశాము. అండ్ ఇది మా హ్యాపీ వ్లాగ్ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.